పేరు స్వప్న వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నా స్మార్ట్ కిచెన్ ఈరోజు నేను మీకు మిర్చి కసాలన్ రెసిపీని చేసి చూపిస్తున్నానండి అదేనండి నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను కదా మన ఫ్రైడ్ రైస్కి జీరా రైస్కి బగారా రైస్కి అన్నింటికీ సెట్ అవుతుంది మిర్చి సాలన్ అని దాన్నే మీకు ఈరోజు చూపిస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో దొరికే విధంగా సూపర్గా ఉంటుంది దీన్ని ట్రై చేసి చూడండి దీనికోసం ఒక కప్పు పల్లీలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు నువ్వులను తీసుకొని కూడా వేయించాలి ఇలా వేగిన తర్వాత గ్యాస్ను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి నువ్వులు బాగా పైకొస్తున్నానని నేను లిడ్ క్లోజ్ చేశాను తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటుంది కదా అండి దాన్ని కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇది ఎండు కొబ్బరి పొడి అయితే చాలా తొందరగా వేగిపోతుందనేసి నేను ఇది వేసుకున్నాను మీరు అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీడిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ వేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక బాణి పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి తర్వాత ఒక రెండు పర్చిమిర్ ఎండుమిర్చీలను కూడా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకున్నది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్ని సిమ్ములో పెట్టుకొని కలుపుకోండి లేకుంటే మన ఈ మసాలా అంతా మాడిపోతుంది జాగ్రత్త ఇలా సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అండి దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి ఇదంతా లేకపోతే మన పేస్ట్ అంతా మాడిపోతుంది తర్వాత ఒక కప్పు చింతపండు గుజ్జును తీసి వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా వేసుకోవాలి నేను సారీ అండి నేను పసుపు మర్చిపోయాను అందుకే ఇక్కడ వేసాను కానీ మీరు అప్పుడు ఫ్రై అయ్యేటప్పుడే వేసుకోండి ఇప్పుడు ఇందులో మిర్చీస్ వేసేద్దామండి మిర్చీస్ కొన్ని కొంచెం లావుగా ఉండాలండి ఇలా లావుగా ఉండాలి సన్నగా ఉన్న మిర్చీలను వేసుకోకూడదు మిర్చీలను ఇలా ఒక దాంట్లో ఆఫ్గా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా వేచి వేసుకొని బాగా కలుపుకోవాలి లావుగా ఉన్న అయితే కారం తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బాగా ఉంటుందండి కర్రీ తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేసి కొంచెం వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి తర్వాత లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలి ఇలా పైన నురగ నురగగా వస్తుంది కదా అండి దీనిని మొత్తం తీసేయాలి అప్పుడు తీసేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ తీసేయకపోయినా పర్లేదండి కానీ తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మన కర్రీ క్లియర్గా ఉంటుంది ఇలా పైన నురుగు నురుగులా ఉంటుంది కదా అండి దీన్ని మొత్తం తీసేయండి చాలా పర్ఫెక్ట్గా కర్రీ మనకు రెస్టారెంట్ స్టైల్లో మిర్చి కసాలను ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఇలా తీసేస్తే తర్వాత లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు గ్యాస్ని సిమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది మన మిర్చి కసాలన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొన్ని కరివేపాకులను వేయించుకొని మళ్ళీ కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచుకోవాలి సిమ్లో పెట్టి ఉంచుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మన మిర్చి కసాలం సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉన్నంత టేస్టీగా ఉంటుందండి మన బిర్యానీకి సైడ్కి ఇస్తారు కదా అండి ఇది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇలా బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను వెరీ టేస్టీ టేస్టీ మిర్చి కా మీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్